प्रतिपक्ष पार्टी एन्नी अवांतराल सृष्टिंचिना विशाखलो राजधानी निर्मिंची तीरुतामनी एंपी विजयसाई रेड्डी मंत्री अवंति श्रीनिवासुलु स्पष्टं चेशारु। विशाख जिल्ला भीमिली नियोजकवर्गं मधुरवाड जीवीएमसी 7వ వార్డు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి హాజరయ్యారు। మిదిలపురుడా కాలనీ షిప్‌యార్డ్ లేఅవుట్ నందు 98.14 లక్షల రూపాయలతో సీసీ కాల్వలు మరియు తారు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా నగరపాలెం రోడ్, శ్రీనివాస్ నగర్ మరియు వాంబే కాలనీ మెయిన్ రోడ్, వాంబే కాలనీ 2 భారత్ నగర్ రోడ్ నందు 92.56 లక్షల రూపాయలతో సీసీ కాల్వలు మరియు తారు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గ్రేటర్ విశాఖ కమిషనర్ సృజన తదితర అధికారులతో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు। ఇక్కడ గతంలో చాలా మంది మన ప్రత్యర్థులు చాలా రకాల అపోహలు రోమలు సృష్టించారు। 2014 ఎలక్షన్ జరిగినప్పుడు విజయం గారు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన పరిపాలన వస్తే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, భూకబ్జాలు జరిగిపోతాయి, దోపిడీ జరిగిపోతుంది, అరాచకం జరిగిపోతుంది। మీ అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఈ 13 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా భూ కబ్జా జరిగిందా? విశాఖపట్నం జిల్లాలో కానీ భీమిలి నియోజకవర్గంలో కానీ నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశాను చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మిగిలిన పార్టీ నాయకులకు కానీ। నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత కాలం పైన జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక్క గజం కూడా విశాఖపట్నంలో స్థలం కబ్జా జరగడానికి ఒప్పుకోను, గతంలో కూడా ఒప్పుకోను అని కూడా తెలియజేస్తున్నాను। మరి నేను రాజకీయాలకు వచ్చింది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, ఎక్కువ పేరు సంపాదించడానికి కాదు, మరి నిజంగా ప్రజాసేవ చేద్దామని వచ్చాను। మరి చాలామంది కాలేజీ ఓనర్లు ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా 2014 కూడా కాలేజీల కోసం కూడా స్థలం తీసుకున్నారు। నేను నా కాలేజీ స్థలం గురించి కూడా ఒక గజం కూడా స్థలం తీసుకోలేదు, రాబోయే రోజుల్లో తీసుకొని కూడా అని చెప్తున్నాను నేను తెలియజేస్తాను। ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకి సౌకర్యాలు ఇచ్చేటట్టు ఉండాలి కానీ సౌకర్యాలు తీసుకునేట్టు ఉండకూడదు అనేది ఉన్న సిద్ధాంతం। మరి మొన్న గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా 650 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరి దగ్గర న్యాయ పైసా కూడా తీసుకోకుండా నేను పనిచేశాను కాబట్టి మరి పెద్దల విజయసాయి రెడ్డి గారి యొక్క సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు పిలిచి ఈ భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు। మరి మీ అందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించబట్టే సార్ నన్ను గౌరవించి మంత్రి పదవి ఇచ్చారు, అది చాలు నా జీవితానికి। ఎందుకంటే డబ్బు అనేది మనం సంపాదించాలి దానికి చుట్టూనే ఉండదు। మరి గతంలో కూడా మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో కూడా ఈ మధురవాడ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకి, భూ అక్రమణలకి, అవినీతికి అడ్డోదుపు లేకుండా పోయింది। మరి అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, జీవీఎం సిబ్బంది వీరి సహకారంతో మనం మీ అందరూ కూడా పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు సార్, సుమారు 300-400 కోట్ల రూపాయలు భూములు కబ్జా కాకుండా ఆపగలిగాం సార్। దానికి మా తరఫున, మా ప్రజల తరఫున అధికారులకి, మీకు ప్రభుత్వానికి అందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను।